ఫిన్టెక్ ఇండస్ట్రీకి వద్దాం. ఫిన్టెక్ అంటే ఫైనాన్షియల్ టెక్నాలజీ అనుకోవచ్చు. సో ఫైనాన్స్ని టెక్నాలజీని మిక్స్ చేసి ఐటీ ఇండస్ట్రీ కాయిన్ చేసిన జార్గన్ అనుకోవచ్చు ఫిన్టెక్. సో ఎప్పటికప్పుడు ఐటీలో మన కొత్త కొత్త పదాలు వినిపిస్తూ ఉంటాయి, అందులో ఫిన్టెక్ ఒకటి. ఈ మధ్య మనం తరచుగా వింటున్న ఫిన్టెక్ పేపాల్ కావచ్చు, ఫోన్పే కావచ్చు, ఆర్ పేటిఎం కావచ్చు, గూగుల్ పే, షేర్ ఖాన్, మనీ కంట్రోల్, పాలసీ బజార్, ఇవన్నీ మనం అనునిత్యం వింటున్న పదాలు. సో మనకు నిత్యం సుపరిచితమైన సంస్థలు, యాప్స్ లేదా సర్వీసెస్, వీటిని మనం ఫైనాన్షియల్ సర్వీసెస్గా పరిగణిస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి మనం ఇప్పుడు అనుకున్నట్లుగా ఇవి ఫిన్టెక్ సంస్థలు. సో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉత్పత్తుల చుట్టూ టెక్నాలజీని, సాఫ్ట్వేర్ని అభివృద్ధి చేస్తున్న సంస్థలు ఇవి. మనం అనునిత్యం నిర్వహించే ఆర్థిక లావాదేవీలు, ఇన్వెస్ట్మెంట్స్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ తదితర అంశాలన్నీ టెక్నాలజీ వినియోగం ద్వారా మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు ఫిన్టెక్ సంస్థలు శ్రమిస్తూ ఉంటాయి. సో సాఫ్ట్వేర్ సంస్థల సమాఖ్య నాస్కామ్ అంచనా ప్రకారం ప్రస్తుతం దేశంలో 400కు పైగా ఫిన్టెక్ సంస్థలు ఉన్నాయి. 2020 నాటికి దేశీయ ఫిన్టెక్ సంస్థల వ్యాపార పరిమాణం $2.4 బిలియన్కి చేరుతుందని ఒక అంచనా. ఈ నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో వేగంగా దూసుకువెళ్తున్న మన హైదరాబాద్ దేశం మొత్తానికి ఫిన్టెక్ హబ్గా ఆవిర్భవించేందుకు సమాయత్తం అవుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ ఫిన్టెక్ ఫోరం HFF ఏర్పాటుతో తొలి అడుగు ఇవాళ పడబోతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆవిర్భవిస్తున్న హైదరాబాద్ ఫిన్టెక్ ఫోరం లేదా HFF కి సారథ్యం వహిస్తున్నారు ఐటీ గురు జయ చౌదరి. ఆయనతో జత చేరుతున్నారు శ్రీ శశికాంత్ వల్లేపల్లి, రమేష్ కాజా గారు. సో శశికాంత్ గారు అలాగే రమేష్ కాజా గారు ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు. శశికాంత్ గారు ఈ సీఈఓ ఆఫ్ క్వాలిటీ మ్యాట్రిక్స్, అలాగే ఈ మధ్య క్యూ హబ్ పేరిట ఒక స్టార్టప్ ఇంక్యుబేటర్ ఫెసిలిటీని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని హైదరాబాద్లో సుమారుగా 55,000 చదరపు అడుగుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేశారు. అలాగే రమేష్ కాజా గారు కంట్రీ హెడ్ ఆఫ్ ఐటీ అండ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఆఫ్ ఎ లార్జ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యాంక్, అలాగే ఆయన యునైటెడ్ వే అనే సంస్థకి ఇండియా ఆపరేషన్స్ కూడా ఆయనే నిర్వహిస్తున్నారు. సో గుడ్ మార్నింగ్ సార్, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు టీవీ 5 స్టూడియోస్ దిస్ మార్నింగ్. సో మనం HFF గురించి మాట్లాడుకుంటున్నాం, హైదరాబాద్ ఫిన్టెక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, HFF ని ఇవాళ అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నారు. గత కొద్ది నెలలుగా దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతోంది. నేను కూడా 1-2 ప్రారంభ సన్నాహక సదస్సులకి హాజరయ్యాను. ఇవాళ్టి ప్రారంభోత్సవానికి చాలా విశిష్టత ఉంది. ఫిన్టెక్ గురించి చాలాసార్లు వింటున్నాం మనం, అనునిత్యం వింటున్నాం. ఏంటి అసలు HFF ఏర్పాటు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? సో మేబీ ఐ టేక్ దట్. ఎస్ రమేష్ గారు, ఇఫ్ యూ లుక్ అట్ వాట్ మెకెన్జీ రిపోర్ట్ ఇస్, రీసెంట్గా 3 ఇయర్స్ బ్యాక్ వచ్చిన రిపోర్ట్లో దెర్ ఆర్ 4.34 మిలియన్ పీపుల్ వర్కింగ్ ఇన్ ఐటీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం ఇండియాలో దేశవ్యాప్తంగా అంటే దగ్గర 44 లక్షల మంది పనిచేస్తున్నారు. మెకెన్జీ రిపోర్ట్ ప్రకారం నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో ఒక హాఫ్ ఆఫ్ దట్ గ్రూప్ అంటే ఆల్మోస్ట్ 22 లాక్ పీపుల్ మే నాట్ హ్యావ్ ఎ జాబ్. సో చాలా స్పెక్యులేషన్స్ ఏంటంటే ఆటోమేషన్ వచ్చేస్తుంది, రోబోటిక్ వర్క్ వచ్చేస్తుంది, దీనివల్ల జాబ్స్ పోతాయి అని చెప్పేసి చాలా డిస్కషన్లో ఉంది. కానీ ఒరిజినల్ రీజన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వై దే లూజ్ ఎ జాబ్ ఈజ్ ప్రైమర్లీ బికాస్ దే మే నాట్ బి విల్లింగ్ టు అప్స్కిల్ దేర్ నాలెడ్జ్. సో దేర్ ఈస్ ఎ థ్రెట్ ఫర్ ది ఎంటైర్ ఐటీ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా ఇఫ్ దే డోంట్ స్టార్ట్ టు ఇన్నోవేట్. అంటే ఇప్పుడు ఈ 22 లక్షల మంది కూడా ఎప్పుడో వాళ్ళ కెరీర్ ప్రారంభించిన వాళ్ళు, లేకపోతే రీసెంట్గా కెరీర్ ప్రారంభించిన వాళ్ళు కూడా ఉంటారా? యూజువల్గా ఎప్పుడో కెరీర్ ప్రారంభించిన వాళ్ళు మాత్రమే ఉంటారండి దీంట్లో లిస్ట్లో, ఎందుకంటే వాళ్ళ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోపోవడం, ఇన్నోవేటివ్గా ఆలోచించకపోవడం, లేకపోతే కొత్త కొత్త ఐడియాస్ని తీసుకురావడం ఉంటుంది. సో ఇండియా నీడ్స్ లాట్ ఆఫ్ ఫోకస్ ఆన్ స్టార్ట్అప్ కంపెనీస్. సో నాస్కామ్ స్టార్ట్ చేస్తుంది 10,000 స్టార్ట్అప్ అనే ప్రోగ్రామ్. అదే కాన్సెప్ట్లో ఇప్పుడు మీరు ఫిన్టెక్ గురించి మాట్లాడారు కదా, సో కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే ఫిన్టెక్ ఇండస్ట్రీస్ గ్లోబలీ ఇట్ ఈస్ అబౌట్ 22% టుడే. ఏషియా ఈజ్ లీడింగ్ అట్ అబౌట్ 43%. అండ్ దట్ మీన్స్ కంట్రీస్ లైక్ ఇండియా అండ్ సిటీస్ లైక్ హైదరాబాద్ హ్యావ్ ఈవెన్ బిగర్ ఆపర్చునిటీ టు ట్యాప్ ఆన్ టు ద ఫిన్టెక్ నాలెడ్జ్. మీరు చాలా పేర్లు చెప్పారు, ఇప్పుడు పేపాల్ గురించి చెప్పారు, లోకల్గా మనకు వచ్చిన భీమ్ పే, యూపీఐ పేమెంట్స్, తర్వాత పేటిఎం, మెనీ అదర్ ఫిన్టెక్ ఇండస్ట్రీస్, దే ఆల్ స్టార్టెడ్ విత్ అన్ ఐడియా దట్ వీ కెన్ ట్యాప్ ఆన్ టు ద ఫైనాన్షియల్ ఏరియాస్ అండ్ సీ హౌ వీ కెన్ మేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ది న్యూ టెక్నాలజీ మోడల్స్. ఓకే, ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఫిన్టెక్ ఫోరం హ్యాస్ స్టార్టెడ్ మోర్ లైక్ ఎ కమ్యూనిటీ ఇనిషియేటివ్. ఓకే,
this group will work on bringing corporations who are probably looking to see how to make the fintech industry grow further. Mm-hmm. Academicians, you know, like a IIIT Hyderabad, who is closely working with us, and few other institutions, to bring them together. Okay. And then there are startups who are actually coming out with ideas how to actually support them and make them go to market. And then there are incubators. Mm-hmm. And there are also investors who are ready to fund these kind of programs. Okay. So consider this like a epicenter of bringing all these various groups together so that we can make Hyderabad so one of the major destinations. Sizable population unda ee industry lo Hyderabad lo ippudike companies kavachu or individuals kavachu. Yeah, ippudu sumaruga 300 members unnarandi HFF lo already register ayinaallu. Okay. So inka idi growing industry, I think, because ee payment industry baaga grow avutundi. Alage loans loans P2P peer to peer loans alage lending process applications itanniti valla there are lot of companies that are emerging in fintech anamata. Okay. So the already 300 maybe individuals kavachu, firms kavachu, corporates kavachu, enroll ayyaru. So ఏంటి అసలు హెచ్ఎఫ్ఎఫ్ ఏం చేయబోతోంది ఈ ఇండస్ట్రీని? ఇప్పుడు మనం హైసియా ఉంది, ఫర్ ఇన్స్టెన్స్ హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్, అలాగే రకరకాల అసోసియేషన్స్ ఉన్నాయి, మనకు బీడిఎంఏ ఉంది, అలాగే ఫార్మెక్సెల్ ఉంది ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి. సో ఇటువంటి అసోసియేషన్స్ లాగా పనిచేయబోతుందా, లేకపోతే ఈ ఇండస్ట్రీ ఇంకా ఇప్పుడే మనం సీడ్ దశలో ఉంది, దేర్ ఇస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ అని మీరు చెప్తున్నారు, ఎటువంటి యాక్టివిటీస్ ని హెచ్ఎఫ్ఎఫ్ చేపట్టబోతోంది? అవి రమేష్ గారు చెప్తారు యాక్టివిటీస్. సో మెయిన్ అంటే 4-5 ప్రోగ్రామ్స్ ఉన్నాయండి, దాంట్లో మెయిన్ ప్రోగ్రామ్ ఈస్ మెంబర్షిప్. ఓకే. అండ్ మెంబర్షిప్ గ్రూప్ లో వన్ మేజర్ ఫోకస్ ఏరియాస్ మెంటరింగ్. సో చాలా మంది స్టార్ట్అప్స్ దే ఆర్ కమింగ్ అవుట్ విత్ లాట్ ఆఫ్ న్యూ ఐడియాస్, కానీ వాళ్ళని హౌ టు టేక్ దేర్ ఐడియా టు మార్కెట్ అండ్ హౌ టు మేక్ దట్ సక్సెస్ఫుల్. అండ్ వీ నెవర్ నో, ఇప్పుడున్న స్టార్టప్స్ లో ఏదైనా సరే సమ్ స్టార్టప్స్ మైట్ బికమ్ యూనికార్న్స్ అండ్ గో ఇంటు ఏ బిలియన్ డాలర్ బిజినెస్. మనం హైదరాబాద్ లో ఇంకా యూనికార్న్ చూడాలి, మనం ఇంకా ఇప్పటికీ యూనికార్న్స్ లేవు హైదరాబాద్ లో, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ సమ్ కంపెనీ టు ఎమర్జ్ లైక్ ఏ యూనికార్న్. దట్ ఈస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ అవర్ ప్రైమరీ గోల్స్ ఆల్సో, యాజ్ అ కమ్యూనిటీ కెన్ వీ మేక్ దిస్ స్టార్టప్స్ రియలీ వర్క్. దాంట్లో మెంటరింగ్ గ్రేడ్ ఈస్ ద వన్ ఆఫ్ ద మేజర్ ఏరియాస్ ఆఫ్ ఫోకస్. హౌ డు వీ సపోర్ట్ ద స్టార్టప్స్ విత్ మెంటరింగ్ కమింగ్ ఫ్రమ్ global senior leaders as well as the local leaders who can put the right focus around. Then vallu anta teerka samayam untayi mentor cheyataniki avasaram anta teerka samayam chaala mandiki time management provision undandi. కాకపోతే ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ ఉంటే వాళ్ళు వచ్చేసేసి ఒక 1 hour లేకపోతే 2 hours per week లేకపోతే 2 hours per month టైం స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో హెచ్ఎఫ్ఎఫ్ ద్వారా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి కార్పొరేట్ లీడర్స్ ని స్టార్ట్అప్స్ ని కనెక్ట్ చేయడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఇందులో ఒక 5 టైప్ ఆఫ్ మెంబర్షిప్స్ ఉన్నాయండి. ఒకటి అడ్వైజరీ కౌన్సిల్, ఒకటి, రెండోది వచ్చేసి కార్పొరేట్స్, థర్డ్ రెగ్యులేటర్స్ అంటే ఎన్పిసిఏ లాంటి ఐఆర్డిఏ లాంటి రెగ్యులేటర్స్ మెంబర్షిప్, ఫోర్త్ వచ్చి మెంబర్షిప్ తీసుకున్నారు. యా అంటే మేము ఏంటంటే ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంబర్షిప్ ఇస్తున్నాం, అలాగే స్టార్టప్ మెంబర్షిప్ కూడా ఉంది. సో ఎవరైతే హెల్ప్ కావాలనుకుంటారో అంటే గో టు మార్కెట్ స్ట్రాటజీతో కానీ ఫండింగ్తో కానీ మెంటర్షిప్ కావాలనుకుంటారు వాళ్ళంతా స్టార్టప్ మెంబర్స్ కింద ఉంటారు. అండ్ ఈ 5 టైప్ ఆఫ్ మెంబర్షిప్స్లో ఏదో ఒక మెంబర్షిప్తో డిఫరెంట్ గ్రూప్స్ అన్ని యునైట్ చేస్తుంది అనమాట హెచ్ఎఫ్ఎఫ్. ఓకే. సో ఏంటి మెంబర్షిప్ ఫీజు ఏమైనా ఉంటుందా దీనికి? ఫీజ్ ఏమి ఉండదండి మెంబర్షిప్ ఆర్డర్ ప్రస్తుతానికి, అయితే ఫీజ్ అయితే ఏం లేదు. అండ్ దిస్ ఇస్ ఏ మోర్ వాలంటరీ ఫామ్, కమ్యూనిటీ ప్లాట్ఫామ్ కాబట్టి ఫీజ్ అనేది డిసైడ్ చేయలేదు. రాజేంద్ర గారు యాజ్ ఏ మార్కెట్స్ ప్రొఫెషనల్ కెన్ కమ్ అండ్ ఎన్రోల్ హిమ్ సెల్ఫ్ వి లవ్ టు హావ్ హిమ్ అండి, తప్పకుండా టేక్ ఇట్ యాజ్ ఏ పర్సనల్ ఇన్విటేషన్ ఇక్కడ. సో మీరు తప్పకుండా మా గ్రూప్ లో మెంబర్ కావాలి. ఓకే. సో దీన్ని 3 ఈవెంట్స్ లో చేస్తున్నామండి. ఈ మెంబర్స్ ని ఎట్లా తీసుకురావాలని, ఒక ఈవెంట్ ఏంటంటే హెచ్ఎఫ్ఎఫ్ థింక్ గ్రూప్ అని. సో ఇది ఒక మంత్ కు ఒకసారి మేము విల్ కండక్ట్, అంటే మోర్ లైక్ షార్ట్ ట్యాంక్ వినుంటారు మీరు ఆల్రెడీ, ఇట్స్ ఎ ప్రోగ్రామ్ దట్ యూ హియర్ వెరీ ఫ్రీక్వెంట్లీ ఫ్రమ్ కాలిఫోర్నియా. సో హౌ అబౌట్ విల్ బింగ్ ద స్టార్ట్అప్స్ అండ్ ది ఇన్వెస్టర్స్ యాజ్ వెల్ యాజ్ ది కార్పొరేట్స్ అండ్ దెన్ హ్యావ్ ఎ సెషన్ వన్స్ ఎ మంత్ యాజ్ డిఫరెంట్ టాపిక్స్. సో ఇప్పుడు మొదటి ఈవెంట్ షార్క్ ట్యాంక్ లాంటి ఈవెంట్ ఎప్పుడు జరగబోతుంది? సో వీ హ్యావ్ ఎ కిక్ ఆఫ్ లాస్ట్ వీక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ది ఏరియాస్ ఆఫ్ ఫోకస్ ఇస్. ఒకసారి ఈ మెంబర్షిప్ గ్రేడ్ కంప్లీట్ చేసేసి మెంటరింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయగానే నెక్స్ట్ మంత్ లో అక్టోబర్ లో వీ విల్ హ్యావ్ ద ఫస్ట్ సెషన్ అఫీషియల్ గా, అది ప్లాన్ చేసాము. ఎవ్రీ మంత్ ఒక సెషన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం, సో దట్ వీల్ హ్యావ్ ఎట్లీస్ట్ 12 పర్ ఇయర్. అదొక ఫోకస్. రెండో ఈవెంట్ ఏంటంటే
ఇట్స్ అబౌట్ హౌ టు మేక్ ష్యూర్ దట్ ద కంప్లైన్స్ కనెక్ట్స్ హ్యాపన్ బికాస్ ఎవ్రీథింగ్ కనెక్టెడ్ టు ఫైనాన్షియల్స్ ఈస్ రిలేటెడ్ టు రెగ్యులేటర్స్ అండ్ అదర్ మేజర్ ఇండస్ట్రీ బాడీస్ దట్ వీ నీడ్ టు బి కాగ్నిజెంట్ ఆఫ్. సో కెన్ వీ బ్రింగ్ దెమ్ టుగెదర్ సో దట్ వీ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ దట్ ఇండస్ట్రీ. సో పీపుల్ కెన్ యాక్చువల్లీ డూ ఎ బెటర్ జాబ్. అదర్వైజ్ కొత్త ఐడియా తీసుకొస్తారు, మధ్యలో తెలుస్తుంది సో రెగ్యులేషన్ ఇష్యూ ఉంది, వీ కెనాట్ టేక్ ఇట్ ఫార్వర్డ్, సో వీ వాంటెడ్ టు ప్రివెంట్ దట్. అదొక సెకండ్ గ్రూప్. ఈ మొత్తానికి మీరు ఒక చాలా స్ట్రాంగ్ మెషినరీ మీకు కావాలి కదా, అదంతా ఏర్పాటు చేసుకుంటున్నారా? ఏ ఉందండి, మాకు ద లీడర్స్ హూ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ ఏ పెద్ద మెషినరీ. ఇందులో టైం పెడతామే ఇది మేజర్ థింగ్. ఇప్పుడు రమేష్ గారు లాంటి వాళ్ళు, మీ లాంటి వాళ్ళు, చౌదరి గారు లాంటి వాళ్ళు మీ షెడ్యూల్స్ అన్నింటినీ అడ్జస్ట్ చేసుకొని ఫ్లెక్సిబుల్గా పెట్టుకొని మరీ యూ హ్యావ్ టు పార్టిసిపేట్. ది కీ మ్యాన్ బిహైండ్ దిస్ ఇనిషియేటివ్ జయ చౌదరి గారు ప్రస్తుతం మనతో టెలిఫోన్ లైన్లో అందుబాటులోకి వస్తున్నారు. గుడ్ మార్నింగ్ చౌదరి గారు. మార్నింగ్ అండి. మార్నింగ్ వస్తుంది సార్. సో కంగ్రాచులేషన్స్ మీకు, డబుల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మార్నింగ్ నిన్న బెంగళూరులో ఫిన్టెక్ ఫోరం లాంచ్ చేశారు, ఇవాళ హైదరాబాద్లో చేయబోతున్నారు. సో ఇప్పుడే జస్ట్ ఫ్లైట్ దిగి వస్తున్నట్లే తెలిసింది మాకు. సో ఏంటి, ఓకే స్టిల్ ఇన్ ది ఎయిర్పోర్ట్, సో ఏంటి బెంగళూరు ఫిన్టెక్ ఫోరం ఆవిర్భావం ఎలా జరిగింది అండ్ హైదరాబాద్? బెంగళూరు నియర్లీ 250 ఎక్స్పోజ్ ఆఫ్ లార్జ్ ఫిన్టెక్ కంపెనీస్ యువర్ ఆల్ దేర్ అండ్ మెనీ వెంచర్ క్యాపిటలిస్ట్ కూడా వచ్చారు. తర్వాత కర్ణాటక గవర్నమెంట్ నుంచి అడిషనల్ చీఫ్ సెక్రటరీ ఐటీఎన్సీ రమణారెడ్డి గారు ఆయన వచ్చి లాంచ్ చేశారు బెంగళూరు ఫిన్టెక్ ఫోరం. వెరీ గుడ్. మెయిన్ గా బెంగళూరు అడ్వాంటేజ్ ఏంటంటే కంపేర్ టు హైదరాబాద్, బెంగళూరు ఈజ్ ది టెక్ హబ్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ. వి హావ్ లాట్ ఆఫ్ మెంటర్స్. మనకి ఇక్కడ హైదరాబాద్ లో స్టార్ట్అప్ కి ఇస్ ఏ బిగ్ షార్టేజ్ ఆఫ్ మెంటర్స్ అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది. అందుకని వి వాంటెడ్ టు మేక్ యూజ్ ఆఫ్ బెంగళూరు ఫిన్టెక్ ఫోరం టు హ్యావ్ యాక్సెస్ టు ది మెంటర్స్. మెంటర్స్ గైడెన్స్ ఇప్పుడు రమేష్ రాజా లాంటి వాళ్ళు ఎంతమంది ఇక్కడ హైదరాబాద్ లో దే ఆర్ అవైలబుల్ టు మెంటర్ ది స్టార్ట్అప్ కంపెనీస్ ఇస్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. దే ఆర్ ఆల్సో బిజీ పీపుల్ రైట్. సో అన్లెస్ వీ హ్యావ్ మోర్ మెంటర్స్ కనెక్టెడ్ టు ది స్టార్ట్అప్ ఎకోసిస్టమ్, స్టార్ట్అప్ కంపెనీస్ కెనాట్ సక్సెస్. అందుకని బెంగళూరు ఇస్ గోయింగ్ టు బి ది మెంటర్ హెడ్ క్వార్టర్స్ ఫర్ ఆల్ ది ఫిన్టెక్ స్టార్ట్అప్ కంపెనీస్. అండ్ వి ఆల్సో అనౌన్స్ టు క్రియేట్ ఏ వరల్డ్ ఫిన్టెక్ మెంటర్ గ్రిడ్ ఫస్ట్ టైమ్ ఇన్ ది వరల్డ్. దిస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ హెస్ బీన్ అనౌన్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ హ్యాపన్ అండ్ దానికి కూడా ది ప్రాసెస్ ఇస్ ఆన్. సో ఐ థింక్ థింగ్స్ లైక్ ఆల్ దిస్ మెంటర్ మెంటీ కనెక్టివిటీ దెన్ అవైలబిలిటీ ఆఫ్ ఫండింగ్ ఫర్ ది స్టార్ట్అప్ దెన్ గో టు మార్కెట్ స్ట్రాటజీ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఏబుల్ టు మేక్ ఇట్ హ్యాపన్. ఐ థింక్ క్రియేటింగ్ ది గ్లోబల్ యూనికార్న్స్ డాలర్ యూనికార్న్స్ ఈస్ నాట్ ఏ బిగ్ ప్రాబ్లమ్. ట్రూ. సో చౌదరి గారు, ఇప్పుడు మీరు అన్నట్లుగా హైదరాబాద్ బెంగళూరు ఇప్పటికే ఒక టెక్నాలజీ హబ్గా అండ్ వరల్డ్ వైడ్ సిలికాన్ వ్యాలీకి ధీటుగా ఎదుగుతున్న నగరం అది. సో అట్లీస్ట్ ఈ ఫిన్టెక్ స్పేస్లో మనం కొద్దిగా స్టార్టప్ యాక్టివిటీలో హైదరాబాద్ వెనుకబడింది. దో ఐటీ అండ్ ఐటీఎస్ రంగాల్లో మనం వీ ట్రైన్ టు క్యాచ్అప్ విత్ ప్లేసెస్ లైక్ బెంగళూరు. ఫిన్టెక్ ఇష్యూకి సంబంధించి, ఫిన్టెక్ ఇండస్ట్రీకి సంబంధించి హైదరాబాద్ లీడ్ తీసుకొని ఫిన్టెక్ గ్లోబల్ ఆర్ ఇండియన్ ఫిన్టెక్ హబ్ గా రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే హైదరాబాద్ లో ఈ రోజు ఉన్న అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయండి. ఎందుకంటే హైదరాబాద్ లో ఫార్చునేట్లీ ఇయర్ 2000 అరౌండ్ లోనే మనకు ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ మనకి ఢిల్లీకి పోల్సింది, లేదంటే బాంబే పోల్సింది, అది మన దగ్గర ఉంది. తర్వాత ఐడిఆర్బిటీ ఆర్ఎండి సెంటర్ దిస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. ఎన్పిసిఏ ఆర్ఎండి సెంటర్ ఇస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. ఆల్ ది బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్ ట్రైనింగ్ సెంటర్స్, ఎందుకంటే ట్రైన్ బ్యాంక్ ఓవర్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది బ్యాంక్ టెక్ ఇన్సూర్ టెక్ అండ్ ఆల్ దిస్ థింగ్. సో ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, బ్యాంకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, లార్జ్ నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ అకాడమీస్ అండ్ ఆర్ఎండి ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఆల్రెడీ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. అండ్ ఇన్ అడిషన్ టు దట్ అప్లైడ్ స్టేట్ కైండ్ ఆఫ్ కంపెనీ దే హావ్ సెట్ అప్ లార్జ్ ఆర్ఎండి సెంటర్స్ ఇన్ హైదరాబాద్. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డెఫినెట్లీ హైదరాబాద్ ఈస్ గోయింగ్ టు ఎమర్జ్ యాజ్ మై ఫీలింగ్ మేబీ ది నంబర్ వన్ ఫిన్టెక్ హబ్ ఇన్ ది కంట్రీ అండ్ మేబీ ఇన్ ఏషియా దే మే బికమ్ నంబర్ వన్ బికాస్ వీ హ్యావ్ ఆల్ ది ఎకోసిస్టమ్ కాంపోనెంట్. అట్ ది సేమ్ టైమ్ ది కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్ ఇన్ హైదరాబాద్ ఈస్ మచ్ లోయర్ దాన్ ఎనీ అదర్ సిటీ ఇన్ ఇండియా. సో ఆల్ దీస్ థింగ్స్ పుట్ టుగెదర్ ఐ థింక్ విత్ లిటిల్ బిట్ మోర్ పుష్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్
Telangana, I think Hyderabad is poised to become the fintech hub in the world. Okay, sir. Chaudhary garu, mimmalni malli memu ఫిన్టెక్ ఫోరం ఆవిర్భావ సభలో కలుస్తాం. మధ్యాహ్నం 1:30 మనం మళ్ళీ లైవ్లో వెళ్దాం. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో రమేష్ గారు, సో ఇప్పుడు చౌదరి గారు చెప్తున్నట్లు హైదరాబాద్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది ఈ స్పేస్లో, ఎస్పెషల్లీ ఇప్పుడిప్పుడు ఎమర్జ్ అవుతున్న స్పేస్ కాబట్టి. రకరకాల టెక్నాలజీస్, బ్లాక్ చైన్స్ అని రకరకాలు వింటున్నాం మనం. సో హైదరాబాద్ డెఫినెట్లీ హ్యాస్ గాట్ ది పొటెన్షియల్ టు ఎమర్జ్ యాజ్ ఏ ఫిన్టెక్ హబ్ అని చెప్తున్నారు చౌదరి గారు. సో అలా మనం ఆవిర్భవించాలంటే మీ హెచ్ఎఫ్ఎఫ్ ఏర్పాటుతో పాటు గవర్నమెంట్ వైపు నుంచి ఎటువంటి చర్యలు తీసుకోవడం అవసరం? సో జయేష్ రంజన్ గారు స్టార్టింగ్ అంటే ఇనీషియేషన్ ఐడియా నుంచి ఉన్నారండి ఆయన. హీఈస్ ఎనీవే అన్ యాక్టివ్ మెంబర్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దట్ యు నో, ఎస్పెషల్లీ బీయింగ్ ద ప్రిన్సిపల్ ఐటీ సెక్రటరీ ఫర్ ద గవర్నమెంట్. He is probably one of the biggest push for us. Ippudu manaki Hyderabad lo already tea hub undi and we are already getting tea hub 2 also. True. And ee roju meeru news chuste kotta tea hub center vachinappudu almost 1000 incubation centers ki manaku avakasam untundi akkada. Right. So infrastructure create chesi ఇప్పుడున్న ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీస్, తర్వాత రెగ్యులేటరీ బాడీస్, ఇప్పుడు చౌదరి గారు చెప్పిన రెగ్యులేటరీ బాడీస్ అనేవి కూడా ఒకటే ప్లేస్లో ఉండటం వల్ల హెచ్ఎఫ్ఎఫ్ గ్రూప్ ద్వారా వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురాగలిగితే ఐఎమ్ కాన్ఫిడెంట్ థింగ్స్ విల్ స్టార్ట్ టు వర్క్ ఇన్ ద డైరెక్షన్ వీఆర్ లుకింగ్ ఫర్. ఓకే, ఈ అవకాశం మనకి అంతకుముందు లేకపోయి ఉండొచ్చు. సో ఎప్పటిలోగా మనం ఒక ఫిన్టెక్ యూనికార్న్ ని హైదరాబాద్ చూడబోతున్నాం తప్పకుండా. ప్లస్ శశికాంత్ గారు క్యూ హబ్ స్టార్ట్ చేశారు, ఇట్లాంటి సంస్థలు ఇంకొన్ని వచ్చినాయి అనుకోండి. వే మన హైదరాబాద్ లో వచ్చిన ఐడియాసే కాకుండా ఢిల్లీలో ఐడియాస్ వచ్చిన వాళ్ళు హైదరాబాద్కి వచ్చి పనిచేయచ్చు, ముంబైలో వచ్చిన వాళ్ళు చేయొచ్చు. సో చౌదరి గారు ఇప్పుడు బెంగళూరులో స్టార్ట్ చేశారు, ముంబైలో ప్లాన్ ఉంది, సేమ్ థింగ్ ఈస్ ప్లాన్ ఇన్ ఢిల్లీ ఆల్సో. సో ఇన్ అవే వీ కెన్ బికమ్ యాక్చువల్లీ ద ఎపీ సెంటర్ ఆఫ్ ద ఫిన్టెక్ ఫోరం కమ్యూనికేషన్. ఓకే, సో శశికాంత్ గారు మీరు క్యూ హబ్ ఏర్పాటు చేశారు ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ అయిందా? వన్ మంత్ అయింది. సో ఏంటి ఇనిషియల్ ఎక్స్పీరియన్స్, ఏంటి హౌ ఇస్ ది రెస్పాన్స్ ఫ్రమ్ ది స్టార్ట్అప్ కమ్యూనిటీ కావచ్చు, ఓవరాల్ ఎకోసిస్టమ్ ఎలా అసెస్ చేస్తారు మీరు? ఇది క్యూహబ్లో మేము ఆల్రెడీ ఇంక్యుబేట్ చేయడం స్టార్ట్ చేసామండి. కరెంట్లీ ఒక 3 కంపెనీస్ని ఇంక్యుబేట్ చేసాం, ఒక సైబర్ సెక్యూరిటీ ఫామ్ ఒకటి, అలాగే ఒక ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ట్యూటూ రూట్ అనే ఒక కంపెనీ, విచ్ ఇస్ ఎ ట్యూటరింగ్ ప్లాట్ఫామ్ అనమాట. ఈ కంపెనీస్ అన్నీ అంటే స్లోగా, అంటే వీ హ్యావ్ అబౌట్ 30 కంపెనీస్ వచ్చినాయి, బట్ ఇందులో 3 కంపెనీస్ని మేము ఇంక్యుబేట్ చేసాం స్టార్టప్ ఇంక్యుబేటర్ లాగా. సో వీళ్ళకి కావాల్సిన నెట్వర్కింగ్ ఇస్తున్నాము, అంటే నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నాం, గో టు స్ట్రాటజీతో హెల్ప్ చేస్తున్నాం. ఫండింగ్ కావాలంటే మా గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ని ఎవ్రీ మంత్ గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్ తెచ్చి డిఫరెంట్ స్టార్టప్స్ని షోకేస్ చేస్తాం ఆ ఈవెంట్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు అండ్ రమేష్ కాజా గారు. సో వీ విష్ ఆల్ ది బెస్ట్. హైదరాబాద్ ఫిన్టెక్ ఫోరం ఇంతెంతై ఒకటింతై అన్నట్లుగా ఎదగాలని కోరుకుంటున్నాం. ఒక గ్లోబల్లీ రికగ్నైజబుల్ ఫోరంగా దీన్ని అందరూ గుర్తించాలని కూడా కోరుకుంటున్నాం. మరి కొద్దిసేపట్లో హెచ్ఎఫ్ఎఫ్ ప్రారంభం కాబోతుంది, అక్కడ నుంచి ఎప్పటికప్పుడు టీవీ 5 కవరేజ్ అందిస్తూ ఉంటుంది. కీప్ వాచింగ్ టీవీ.